రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే మనం వ్యవసాయం చేసి ఆహారాన్ని మనం తినాలనుకుంటాం. మనకంటే ముందుగానే కొన్ని చీడపీడలు అనేవి మన వ్యవసాయ క్షేత్రంలో సంచరిస్తూ మనం పండిస్తున్నటువంటి పంటలకు వ్యాపించడం జరుగుతుంది. ఎప్పుడైతే మొక్క బలంగా ఉందో ఆ చీడపీడలన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ఎప్పుడైతే మొక్క బలహీనంగా ఉంటుందో ఆ చీడపీడలకు బలి అవుతుంది. ఆ చీడపీడలు మనకి కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు ఎంతోమంది కెమికల్స్ వేసి వాటిని సంహరించడం అనేది జరుగుతుంది. ఇలాంటి దశలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి మంచి కషాయాలు సుభాష్ పాలేకర్ గారు మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది అగ్నాస్త్రాన్ని కనిపెట్టడం జరిగింది. దానికి కావలసిన పదార్థాలు 20 లీటర్లు ఆవు మూత్రంలో, 2 కేజీలు పొగాకు, 2 కేజీలు వెల్లుల్లి, 2 కేజీలు పచ్చిమిర్చి మరియు 4 కేజీలు వేపాకు సిద్ధం చేసుకోవాలి. ఒక ప్రణాళికబద్ధంగా మన 8 లీటర్లు అగ్నాస్త్రం ఉంటే లద్దె పురుగులకు కానీ కాండం తొలిచి పురుగు కానీ లేదంటే లావా దశ అనగా దొంగల పురుగు దశలో ఎటువంటి పురుగైనా ఉన్నా సరే ఈ అగ్నాస్త్రం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి ఒక పంట కాలానికి ఎంతైతే అగ్నాస్త్రం మనకి అవసరం ఉంటుందో ముందుగా అనే ప్రణాళికాబద్ధంగా దాన్ని ఒక లెక్కాచారం చేసుకొని దాని తగ్గట్టుగా మనం ఒకేసారి దాన్ని కానీ సిద్ధం చేసుకున్నట్టయితే మనకి ఆ పంట కాలం అంతటికీ కూడా ఏమీ ఆలోచించకుండా చక్కగా వాడుకోవచ్చు. ఉదాహరణకు 15 లీటర్లు అగ్నాస్త్రం కావాలి అనుకుంటే 20 లీటర్ల మూత్రంచే మిగతా కాంబినేషన్ ఇంతకుముందు మనం అనుకున్న విధంగా వేస్తే ఒక 5 లీటర్ల దాకా ఆవిరైపోగా 15 లీటర్లు మాత్రమే మన చేతికి అగ్నాస్త్రం రావడం జరుగుతుంది. ఒకవేళ పెద్ద రైతు అనుకోండి, ఇప్పుడు మనం ముందుగా సరి చూసుకున్న పద్ధతిలో 75 కేజీలకి మనం చూసుకుంటాం. 75 కేజీలు ఆవుమూత్రానికి 7.5 కేజీలు పొగాకు, 7.5 కేజీలు వెల్లుల్లి, 7.5 కేజీలు పచ్చిమిర్చి, 15 కేజీలు వేపాకు వేయడం జరుగుతుంది. ఇలా ఒకేసారి చేసుకోవడం వల్ల మనకి సమయం వృధా కాదు. ఆ తర్వాత మనం ఈ అగ్నాస్త్రాన్ని ఒకేసారి మనం దాచుకోవడం వల్ల 6 నెలల వరకు మనం ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా వాడుకోవచ్చు. దాని తయారీ విధానం ఇప్పుడు మీకు చెప్తాను. 20 లీటర్ల ఆవుమూత్రం ముందుగా ఒక కళాయిలో ఏర్పరచుకొని దాన్ని గోరగా వేగనివ్వాలి. కొద్దిగా వేడి అవనిచ్చి ఈ వేడిగా ఉన్న ఆవుమూత్రంలో బాగా చెదగొట్టి ఏర్పాటు చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే వెల్లుల్లిని ముక్కలు ముక్కలుగా తుంచినటువంటి పొగాకుని మరియు వేపాకుని మనం ఈ ఆవుమూత్రంలో కలుపుకోవడం జరుగుతుంది. గంట నుంచి 1.5 గంటల వరకు, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి 1 పొంగు నుంచి 4 పొంగులు దాకా రావాలి. వచ్చే వరకు మనకు బాగా మరగనిస్తే దాంట్లో ఉండే సారం అంతా కూడా ఆవుమూత్రంలో చేరడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆవుమూత్రం ఒక 5 లీటర్ల వరకు మనకి ఆవిరైపోవడం జరుగుతుంది. మనకి ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత దీన్ని ఏమాత్రం కూడా కదపకుండా చక్కగా 2 రోజుల పాటు మగ్గనిస్తాం లేదా కులబెడతాం లేదా ఫర్మెంట్ చేస్తాం. ఈ అలా ఒక మూలను పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే దాంట్లో ఉన్న సారం అంతా కూడా కిందకి దిగి ఒక దగ్గర చేరడం జరుగుతుంది. ఈ సారాన్ని 2 రోజుల తర్వాత మనం బాగా పిండుకొని వడగట్టి పిప్పినంతా కూడా వేరు చేసి మన కలెక్ట్ అయినటువంటి రసాన్ని మాత్రమే అగ్నాస్త్రం కింద మనం పరిగణించడం జరుగుతుంది. దీన్ని 6 నెలల పాటు మనం దాచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మన సమయానుగుణంగా చీడపీడలకి మొక్కలకి స్ప్రే చేయడం వల్ల మనం వాడుకోవచ్చు. ఇదిగా అగ్నాస్త్రానికి కావాల్సిన పదార్థాలని తూకం సరి చూసుకుందాం. వెల్లుల్లిపాయలు 7 కేజీల 500 గ్రాములకి సరిగ్గా దగ్గరగా ఉన్నది. పచ్చిమిర్చి 7 కేజీల 600 గ్రాములు ఉన్నది. రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి పొగాకు 7 కేజీల 400 గ్రాములు. మనం ఒక సీజన్ సరిపడా చేసుకుంటున్నాం కాబట్టి పొగాకును కూడా రైతుల దగ్గర నుంచి బల్క్లో సేకరించడం జరిగింది.
తాజా వేపాకు 15 కేజీలు. మనకు కావాల్సిన ఘన పదార్థాలన్నీ కూడా సేకరించుకున్నాం, తూకం కూడా సరి చూసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైనది మనకు కాచవలసింది ఆవుమూత్రంలో వీటిలన్నింటినీ కూడా దంచుకొని సిద్ధం చేసుకుని కాస్తాం. ఇప్పుడు 75 లీటర్ల ఆవుమూత్రం కళాయిలో వేసుకుంటాం. ఈ ఆవుమూత్రం కొద్దిసేపు మరగనిచ్చేసరికి మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న అల్లం వెల్లుల్లి పొగాకు అంతా కూడా ఈ మిశ్రమాన్ని చక్కగా చితకొట్టి తయారు చేసుకుందాం. ఎక్కువ మోతాదులో ఒకేసారి చేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి వెట్ గ్రైండర్స్ లాంటివి కూడా వాడుకోవచ్చు, మన పని సులువుగా అయిపోతుంది. ముందుగా వెల్లుల్లి వేసుకుంటాం. పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా సర్వీస్లో తిప్పుకోవాలి. పొగాకు చాలా తేలిగ్గా తేలిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగా కడత ముంచి మునిగే వరకు కడత ముంచాలి. బాగా మునిగాక మళ్ళీ సవ్యదశలో ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆఖరిన వేపాకును కలుపుకుంటాం. బంగార వేపాక ఏంటి, వేపాకుని దఫదఫాలుగా వేసుకోవాలి. కరత చక్కగా వేపాకుని మునగనివ్వాలి. Thank you.
ఉపయోగించి దాదాపు 2 గంటలు కావచ్చు. అసలు ఈ కషాయం తయారైందా లేదా అని తెలుసుకోవడం ఎలా? కర్ర పెట్టి ఆకుల్ని పైకి తెలిసి చూసినట్టయితే పచ్చగా ఉండవలసిన ఆకు అంతా కూడా ఎర్రగా తయారయ్యి ఉంది. ఆకు ఎర్రగా తయారైంది అంటే దాంట్లో ఉన్న సారం అంతా కూడా ఈ ఉడికిన మూత్రంలోన దాంట్లో ఉండే సారం అంతా కూడా దిగినట్టు అర్థం. ఈ టైంలో ఇంకో ఆ నిప్పు ఆరిపోయే వరకు అలాగే మూత పెట్టి ఉంచి ఇంకా దాన్ని కదపకుండా బయట మనం ఉన్నాం కాబట్టి తార్పా మోసిస్తాం వర్షానికి ఏమీ కూడా తడవకుండా. దీన్ని ఇంకా ఇంకో 2 రోజుల వరకు ఏమి కదపం. 2 రోజుల తర్వాత దీన్ని వడగట్టి ఎంతో చక్కగా ఒక మూత ఉన్న డబ్బాలో మనం దాచుకుంటాం.